राष्ट्र बीजेपी अध्यक्षुडु करीमनगर एंपी बंडी संजय पे चोप्पदंडी एम्मेल्ये सुंके रविशंकर चेसिन व्याख्यलनु राजन्न सिरिसिल्ल जिल्ला बोयिनवेल्लि मंडल बीजेपी नायकुलु तीव्रंगा खंडिंचारु। बुधवार मंडल केंद्रंलो एर्पाटु चेसिन समावेशंलो मंडल अध्यक्षुडु गुडी रवींदर रेड्डी एससी मोर्चा अध्यक्षुडु जनगम लक्ष्मण नायकुलु एनुगुल कनकय्य जोगु रवींदर्लु मात्लाडारु। कोविड समयंलो केंद्रं राष्ट्रानिकि अन्नि रकालुगा 7000 कोट्लनु इच्चिंदनि करीमनगर एंपी बंडि संजय अबद्धपु मातलु चेप्पारनि केंद्रं केवलं 290 कोट्लनु मात्रमे इच्चिंदनि मिगता 6700 कोट्लनु प्रधानिनि अडिगि तीसुकुरावालनि अलागे करीमनगर अभिवृद्धिकि एंपी चेसिंदि एमी लेदनि अनवसरंगा मा जोलिकि वस्ते बागुंडदनि चोप्पदंडि एम्मेल्ये सुंके रविशंकर मात्लाडटानि तीव्रंगा खंडिंचारु। 7000 कोट्लपै निजामाबाद एंपी अरविंद इप्पटिकि సమాధానం ఇచ్చాడని ఇంకా కావాలంటే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు। ఎంపీని విమర్శించే ముందు ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు। సీఎం కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని మాట తప్పితే ఎమ్మెల్యే అయినా మాటకు వత్తాసు పలికాడని అన్నారు। సీఎం కేసీఆర్ మిడ్మానేర్ నిర్వాసితులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన ఇచ్చిన హామీలపై దమ్ముంటే సీఎం కేసీఆర్ ని అడిగి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు। అనవసరంగా ఎంపీ జోలికి వస్తే సహించమని అన్నారు। ఈ సమావేశంలో నాయకులు నరసింహాచారి అశోక్ రాజు ఆంజనేయులు గంగాధర్ అనిల్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు। అదే విధంగా ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వ్యవస్థ ఏందంటే డబ్బా కొట్టినట్టు ఇవ్వలేను అనేది తలసాని శ్రీనివాస యాదన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తోటి విమర్శ చేసి ఒక మంత్రి పోతే 3400 ఇళ్ళు దించినావు అందరికి చెప్పింది అదే ముచ్చట చెప్పదండి। కాన్స్టెన్సీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నపై మీరు కామెంట్ చేసారు సరికాదు। మీరు అన్న మాటలు మీరు ఒక దళితుడి నేను దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తానారు ఫస్ట్ దళితునికి 3 ఎకరాల భూమి ఇచ్చి రిటర్న్ తీసుకున్న ప్రభుత్వం మీది సంజయ్ అన్నపై మీరు ఇట్లా మాట్లాడు సరికాదు। నువ్వు ఏడి కంటే చర్చ కాడికి రమ్మడం మేము సిద్ధంగా ఉన్నాం అదే మన కొదురుబాగ డ్యామ్ మాట్లాడుకుందాం అంటే మీరు అడిగారు అంటే మేము కూడా అక్కడికి వస్తాం బీజేపీ కార్యాలయం ఎంత మంది ఉన్నారో మేము అక్కడికి చూస్తాం। బీజేపీ ప్రభుత్వం రెండోసారి ప్రభుత్వంకి వచ్చినప్పటి నుండి మొదటిసారి ప్రభుత్వంకి వచ్చినప్పటి నుండి నరేంద్ర మోడీ మాట ఇచ్చి తప్పినది ఏదొక్కటి ఉన్నా నీ దగ్గర చర్చకు తీసుకురావచ్చు। ఇదే కేసీఆర్ మొదటి ప్రభుత్వం రెండో ప్రభుత్వం నుండి ఎన్ని మాటలు ఇచ్చి తప్పిండో మేము తీసుకొస్తాం। దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు ఎక్కడైనా బంచిండా నీ కాన్స్టెన్సీ ఇదే చెప్పదండి కాన్స్టెన్సీ నువ్వు కూడా ఒక దళిత ఎమ్మెల్యేవే నీ అద్వర్యంలో దళితులకు ఎంతమందికి భూమి ఇప్పించినావు ఆ విషయాన్ని నువ్వు ముఖ్యమంత్రి గారిని ఎందుకు అడుగుతావు ప్రధానమంత్రిని బండి సంజయ్ అని అడిగే రోజు వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాడు మరి నువ్వెందుకు అడుగుతలేవు। ఇదే రాజన్న జిల్లా రాజన్న సాక్షిగా మీరంతా భయపడి వివరణ చేసేవాళ్ళు మీరు దమ్మున్న పార్టీ బీజేపీ పార్టీ ఇంకొకసారి బీజేపీ పార్టీని విమర్శించినా బీజేపీ పార్టీని అబ్బాసు పాలు కావడం కాదు శ్రీనివాస యాదవ్ గారు బట్టి విక్రమార్కను ఎక్కువ తీసుకొని పోయి చూపిస్తే లక్ష ఇండ్లు అన్నట్టు 3000 ఇండ్లు చూపించి ఏదో మసిబూసి మారేడుకాయ చేసే ప్రభుత్వం కాదు మా బీజేపీ ప్రభుత్వం మీలాగా। మేము బోయినపల్లి మండలం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము తప్పకుండా నీవు మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తున్నాం। ఎంపీ గారిపై అనుచిత వాక్యాలు చేయడం సరికాదు ఏదైనా ఉంటే నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా బీజేపీ పార్టీ తరపున డిమాండ్ చేస్తాం। దమ్ము ధైర్యం ఉంటే కానీ మీకు దమ్ము ధైర్యం లేక మా మనతో గెలిచినటువంటి బండి సంజయ్ కుమార్ గారి మీరు మాట్లాడడం అది ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఎందుకంటే మీరు ఈ 5,04,000 రూపాయల మధ్య మానేరు ముంపు గ్రామాలకు ఇస్తా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు హెలికాప్టర్లు చెప్పారని చెప్పి చెప్పారు మళ్ళీ అది ఏం చేశారు మీరు ఇప్పటివరకు కూడా దాన్ని అమలు చేయలే। అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి యువతులకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయి లేదు। అదేవిధంగా ముంపు గ్రామ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ముంపు అమౌంట్ డబ్బు కూడా ఇప్పటివరకు మీరు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు। అదేవిధంగా యొక్క మధ్య మానవాడ గ్రామానికి చెందినటువంటి వారికి 8,25,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటికి 4,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అడగాల్సింది ఒక సంజయ్ కుమార్ని కాదు మీరు దమ్ము ధైర్యం ఉంటే